ఐదు గంటలకు జరగవలసిన కార్యక్రమం దాదాపుగా మూడు గంటల ఆలస్యంగా కార్యక్రమం జరుగుతా ఉన్నా కూడా ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. మూడు గంటలు పైగా ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చికాకు అనేది కూడా కనిపించడం లేదు. కష్టం అనిపించినా ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా చికాకు అనేది కనిపించకుండా వస్తువులో చిక్కటి చిరునవ్వుతో ఇంతటి అభ్యంతరం పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి అభ్యర్థులకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ నారాయణరావు గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడం, పత్తికొండ నియోజకవర్గ బాధ్యతలు నారాయణ రెడ్డి అన్న భుజ స్కంధాల మీద లేపడం, ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం మీ అందరి అభ్యర్థుల మధ్యలో నిలుచోవడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న తీరును ఒకసారి గమనిస్తే మామూలుగా అయితే ఏ ముఖ్యమంత్రికైనా కూడా ప్రజా వ్యతిరేకత రావాలి అంటే కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. కానీ మన ముఖ్యమంత్రికి మాత్రం దేశంలో ఎక్కడా కూడా కదీ విని ఎరగని విధంగా, మన ముఖ్యమంత్రికి మాత్రం సంవత్సరం కూడా తిరగకపోతే ఈ ముఖ్యమంత్రి మా ఫ్రెండ్ బాబా అని చెప్పి రాష్ట్రం నలుమూల నుంచి ఇవాళ ప్రతి రైతన్న కోరుకుంటూ ఉన్నాడు, ప్రతి డ్వాక్రా అక్క చెల్లెమ్మ కోరుకుంటా ఉంది, ఉద్యోగం కోసం వెతుకుతా ఉన్న ప్రతి పిల్లాడు ఇవాళ కోరుకుంటా ఉన్నాడు, చదువుకుంటున్న ప్రతి పిల్లాడు ఇవాళ అడుగుతా ఉన్నాడు, ఇల్లులు లేక ఇల్లు కూడా కట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రతి పేదవాడు అడుగుతా ఉన్నాడు, పెన్షన్లు అందక ప్రతి ఆదా ప్రతి తాత తింటా ఉన్నాడు, ప్రతి ఒక్కరి నోట్ల నుంచి వస్తా ఉన్న మాట మా కొట్టు బాబా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్న మాట ప్రతి నోట్ల నుంచి వస్తా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనమంతా కూడా టీవీ చూసే ఉంటాం, పొద్దున్నే విజయనగరం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం మొదలుపెట్టారు చిన్న మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం మొదలుపెట్టిన వెంటనే ఒక రైతు అక్కడే పురుగుల మందు తాగి అక్కడ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉండగా విజయనగరం జిల్లాలో ఇవాళ నిజంగా ఆ రైతన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తెలుసా? అబ్బే అబ్బే అదే పట్టించుకోవకండి, అందరు ఇటువైపు చూడండి ఇటువైపు చూడండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇది కూడా టీవీలో కనిపిస్తా ఉంది. చివరకు ఆత్మహత్య చేసుకోబోయే ఆ రైతును, ఆ పురుగుల మందు తాగిన ఆ రైతును కాపాడేందుకు
नंबर को इन निषा अंबुले राने रे अंबुले आरोग्यश्री पैस्थि इवा दारण तैयार पैस्थि कुरक मन तागना रैतर आटो वेसको हास्पल दाका तीस पैस्थि इवे चंद्रबाबुना गार विजयोत्सव सब जो वार रोज पड़ग चुस्कमी अंदर की चुप्ता इवे चंद्रबाबुना गारे सेक्यूरिटी का पक्न बैठी ग्रामा तिगे दम्मू धैर्य चंद्रबाबुना गारे चंद्रबाबुना गार मुख्यमंत्री अना की राष्ट्र मत व्यवसाय रुणाली कल दादा एन भाई वेल कोूपय व्यवसाय रुणाले इवा चंद्रबाबुना गार पुण्य आवसाय रुण तसी मोपड़ वी वी पड़ चवर की मैं लक्ष को दाटना चंद्रबाबुना गलव का रुणमाफी चेक चंद्रबाबुना गार अडवर्टेंट इच्छे अडवर्टेंट चूस्ते चंद्रबाबुना गार्क नव्ता पक्न इंकोक अखचंद फोटो वैसे आम्मता नव्ता चूप्चर निजा अखचंद ये विषय में नव्ता आ विषय का अखचंद नव्ता आ फोटो मत तन रुणमाफी की मत नव्ता चंद्रबाबुना गेसी रुणाल माफी का कहींसम वीड माफी चंद्रबाबुना गार इलास मिम्मल अड़ता रेत पैके चंद्रबाबुना गर्थमें चपंडी रुण माफी अड़ता रेत पैके चंद्रबाबुना गारे అయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం రుణాలన్నీ మాఫీ చేసేశారు అని కూడా చెప్పుకుంటా ఉన్నాడు. సిగ్గు లేకుండా అబద్ధం మీద అబద్ధాలు అంటా ఉన్నాడు. డ్వాక్రా అక్షలమ్మని అడుగుతా ఉన్నా, మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయని అడుగుతా ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, డ్వాక్రా రుణ అక్షలమ్మను రుణాలు మాఫీ కాలేదన్న మాట. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆ రోజు ప్రజలతో పలిబడినప్పుడు ఆ ప్రజలతో ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేమిటి అని అడుగుతా ఉన్నా. ఏ కిరియాన్ చేసినా కూడా ఇలా ఏ పోస్టర్ చూసినా కూడా మనకు కనిపించే మాటలేమిటి, టీవీ ఆన్ చేస్తే వినిపించే మాటేమిటి, టీవీ ఆన్ చేస్తే చాలు టీవీలో మన్ను శుభ్రం చూసుకొని పోతాడు ఒక వ్యక్తి. వెంటనే చంద్రబాబు నాయుడు గారు వస్తాడు. తాకత్తు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు వస్తేనే బంగారం ఇంటికి వస్తుంది అని అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు పైకెత్తి చెప్పాలి. అయినా చంద్రబాబుకు సిగ్గు లేదు, బంగారు ఇంటికి వచ్చేసింది అని అంటాడు, రైతులకు రుణాలు మాఫీ చేసేసామా అంటాడు, డోకరాకు చెల్లెమ్మలకు ఇచ్చేసామా అంటాడు. ఏ టీవీ ఆన్ చేసినా ఎన్నికలప్పుడు కనిపించేది ఏమిటి అంటే జాబు రావాలంటే బాబు రావాలి అనే మాట వినిపించారు.
బాబైతే వచ్చాడు కానీ వల ఉన్న చాపులన్నీ పోతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది బాబైతే వచ్చాడు చివరకు ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు కూడా సైకిల్ చేస్తా ఉన్నారు ఇవాళ బాబైతే వచ్చాడు ఉన్న జాబులు పోయాయి కొత్త జాబులు కదా దేవుడు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ జాబ్ ఇవ్వడంలో ఆలస్యమైతే రాష్ట్రంలో 1,75 లక్షల ఇళ్ళు ఉన్నాయి 2,000 రూపాయలు ఉద్యోగ బిడ్డు కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పటి నుంచి ఇస్తాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఎన్నికలు అయిపోయాయి కదా ఇక ప్రజలతో నాకేం పని ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నారో తెలుసా నేనప్పుడు చెప్పాను గవర్నమెంట్ జాబ్ ఇచ్చా ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అంటాడు ఇంత సిగ్గు లేకుండా నేను తెలిసి అబద్ధాలాడుతూ ఉన్నాడు ఇటువంటి వ్యక్తి పరిపాలన ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ఇవాళ ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా గుర్తొచ్చేట్టుగా దేవుడు ఖచ్చితంగా మటికాయలు వేస్తాడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో కలిసే రోజు కూడా తలలో వస్తుందని కూడా చెప్తా ఉన్నా అందాక గట్టిగా అందరం కలుగుతాం చెయ్యి చెయ్యి కలుపుతాం గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పరిపాలన కూడా ఈ పరిపాలనకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నా ఇవాళ కూడా ఆలస్యమైనా కూడా మీరందరూ కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఆత్మీయతను పంచుతూ ఆప్యాయతను చూపిస్తూ నారాయణరెడ్డిని కూడా దీవించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం కోసం మీరంతా కూడా వచ్చినందుకు పేరు పేరున మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి శిరసు మంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.